హై ఇయర్స్ వెల్కమ్ టు జిఎన్ఎన్ టాలీవుడ్లో మిస్టర్ పర్ఫెక్ట్ ఎవరంటే వెంటనే దర్శకుడు రాజమౌళి పేరు చెబుతారు సీన్ పక్కాగా వచ్చే వరకు ఎన్ని టేకులైనా ఎన్ని రోజులైనా సరే షూట్ చేస్తాడన్న విషయం తెలిసిందే ఇప్పుడు మరోసారి రాజమౌళి బర్త్డే సందర్భంగా డిఫరెంట్గా ట్రిపుల్ ఆర్ టీమ్ విషస్ తెలిపింది ఇందులో జక్కన్న పనితీరుపై విమర్శలతో కూడిన పొగడ్తలు కురిపించారు ముఖ్యంగా అసిస్టెంట్ డైరెక్టర్లు టెక్నీషియన్లు అయితే దర్శకీరుడికి స్ప్లిట్ పర్సనాలిటీ ఉందేమోనని అనుమానం వ్యక్తం చేశారు ఇక మ్యూజిక్ డైరెక్టర్ సోదరుడు అయిన కీరవాణి అయితే రాజమౌళి ఆలస్యంగా తీసుకునే నిర్ణయాలపై అసహనం వ్యక్తం చేశాడు హీరో రామ్ చరణ్ ఎన్టీఆర్లు సైతం జక్కన్న డైరెక్షన్పై గుస్సా అయ్యారు తన మనసులో అనుకున్నది నటీనటుల నుంచి రాబట్టే వరకు ఆ సీన్ని ఎన్ని రోజులైనా సరే ఎన్ని గంటలైనా సరే చెక్కుతూనే ఉంటాడని అందుకే జక్కన్న అని పిలుస్తారని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు డూపులు లేకుండా సీన్లు చేయమంటాడని అర్ధరాత్రి వరకు పనిచేస్తూనే ఉంటాడని ఆవేదన వెళ్లగక్కాడు ఇలా రాజమౌళి బర్త్డే సందర్భంగా చెప్పాలనుకుంది చెప్పేశారు థీమ్ అయితే ఈ మాటలు జక్కనలో మార్పులు తెస్తాయా అంటే అంత లేదంటున్నారు సన్నిహితులు ఎవరన్నీ తిట్టినా విమర్శలు చేసినా పట్టించుకోకుండా తాను అనుకున్నది వచ్చే వరకు ఏ సీన్ అయినా సరే సినిమా అయినా సరే చేసి తీరుతాడని చెప్తున్నారు రాజమౌళితో సినిమాలు చేసే హీరోలు ఆయన చెప్పినట్లు నడుచుకోవాల్సిందేనని అంటున్నారు ఇతరపై మాత్రమే వాళ్ళు హీరోలు జక్కన దగ్గర మాత్రం యాక్టర్లేనని చెబుతున్నారు అందుకే దర్శకధీరుడు సినీ కెరియర్లో ఫ్లాప్ అనేదే లేదంటున్నారు మరోవైపు ట్రిప్లర్ కూడా రెండు పాటలుగా రాబోతుందన్న వార్తలు హడావిడి చేస్తున్నాయి దీనికి హీరోలు ఇద్దరు ఒప్పుకోలేదని కూడా చెబుతున్నారు అయితే ఈ న్యూస్లో నిజమంతా ఉంది అనేది తెలుసుకోవాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మీ అప్డేట్స్ కోసం జిఎన్ఎన్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ దిస్ ఇస్ శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్